Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జస్టిస్ రమణ ఎవరు? ఆయన నేపథ్యం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఫిర్యాదు చేసింది. సుప్రీంకోర్టు ప్రస్తుత జడ్జి జస్టిస్ ఎన్వి రమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్ లేఖ రాసిన విషయం తెలిసిందే. తన 8 పేజీల లేఖలో జస్టిస్ ఎన్వి రమణ గురించి పలు అంశాలు ప్రస్తావిస్తూ పలు ఆరోపణలు చేశారు జగన్. చంద్రబాబు నాయుడు జస్టిస్ రమణల మధ్య సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. నేను ఎంతో బాధ్యతాయుతంగా ఈ మాట చెబుతున్నాను అన్నారు జగన్. తెలుగుదేశం పార్టీకి ముఖ్యమైన విషయాలు వచ్చినప్పుడు హైకోర్టు న్యాయమూర్తుల డ్యూటీ రొటేషన్ ను జస్టిస్ రమణ ప్రభావితం చేస్తున్నారు, హైకోర్టు సిట్టింగులను ప్రభావితం చేస్తున్నారు. ఇది స్పష్టంగా కొందరు జడ్జిలు జస్టిస్ ఎన్వి రమణ తెలుగుదేశం పార్టీల మధ్య సంబంధాన్ని తెలుపుతోంది అని జగన్ లేఖలో ఆరోపించారు. తన లేఖతో పాటు జస్టిస్ ఎన్వి రమణపై ఆరోపణలతో జగన్ కొన్ని పత్రాలు జతచేశారు. ఆ లేఖతో ఉన్న ఒక అనుబంధ పత్రంలో 5 హైకోర్టు న్యాయమూర్తులపై జగన్ కొన్ని ఆరోపణలు చేశారు. ఆ వివరాలు, లేఖలు, పత్రాలను అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీడియాకు విడుదల చేసింది. జస్టిస్ ఎన్వి రమణ నేపథ్యం ఇది. జస్టిస్ ఎన్వి రమణ పూర్తి పేరు నూతలపాటి వెంకటరమణ. కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో 1957 ఆగస్టు 27 జన్మించారు. సుప్రీంకోర్టులో 2017 ఫిబ్రవరి 2 నియమితులయ్యారు. ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం అంటే 2022 ఆగస్టు 26 వరకు ఆయన సర్వీసు ఉంది. 1983 ఫిబ్రవరి 10 న్యాయవాదిగా ఆయన కెరీర్ ప్రారంభించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ గా పనిచేశారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రమణ బీఎస్సీ బిఎల్ చదివారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, ఉమ్మడి ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేశారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు ప్యానల్ కౌన్సిల్ గా ఉన్నారు. క్యాట్లో కేంద్ర ప్రభుత్వం రైల్వేల తరఫున పనిచేశారు. 2000 జూన్ 27 ఏపీ హైకోర్టు పర్మనెంట్ జడ్జిగా నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకు ఏపీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. 2013 సెప్టెంబర్ 2 ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పదోన్నతి పొందారు. అనంతరం 2014 ఫిబ్రవరి 17 సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు సీనియారిటీ జాబితాలో ఆయనది చీఫ్ జస్టిస్ తర్వాత స్థానం. జస్టిస్ ఎన్వి రమణ, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య సంబంధం ఉందనే భావన వచ్చేలా నాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ వ్యాఖ్యానించారు. అప్పటి సుప్రీం చీఫ్ జస్టిస్ కు జస్టిస్ చలమేశ్వర్ రాసిన లేఖలో న్యాయ వ్యవస్థకు కార్యనిర్వాహక వ్యవస్థకు మధ్య అవసరం లేని చనువుకు ఇది బలమైన ఉదాహరణ అంటూ వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తుల ఎంపిక విషయంలో చంద్రబాబు కామెంట్లకు జస్టిస్ రమణ నివేదికకు దగ్గర పోలుకలు ఉన్నాయంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. 2017 మార్చిలో రాసిన ఆ లేఖలో గౌరవ జడ్జి గారు అంటే జస్టిస్ ఎన్వి రమణ ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు మధ్య దగ్గరతనం ఉన్న విషయం అందరికీ తెలిసిందేనని ఆయన అన్నారు. గౌరవ జడ్జి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి కామెంట్లు ఎంత దగ్గరగా ఉన్నాయంటే అవి కాకతాళీయంగా జరిగాయి అని అనుకోలేనంత అని రాశారు. ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ జస్టిస్ చలమేశ్వర్ న్యాయమూర్తులు ఎంపిక చేసే సుప్రీంకోర్టు కొలీజియంలో సభ్యులు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు జస్టిస్ రమణలు ఇచ్చిన నివేదికను తిరస్కరిస్తూ కొత్త న్యాయమూర్తులను సుప్రీంకోర్టు నియమించింది. దీనిపై అప్పట్లో ఒక ఇంగ్లీష్ పత్రికకు స్పందించిన జస్టిస్ రమణ, నా అభిప్రాయం చెప్పమని చీఫ్ జస్టిస్ అడిగారు, చెప్పాను, అంతకు మించి నాకేమీ తెలియదు, ఏపీ తెలంగాణ సీఎంలు ఏ అభిప్రాయం చెప్పారో నాకు తెలియదు అన్నారు. 2016లో వీరి పేర్లు ప్రతిపాదించిన నెలలోనే కేసీఆర్ తన అభిప్రాయం చెప్పగా చంద్రబాబు మాత్రం 11 నెలల సమయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ జగన్ తన లేఖలో ప్రస్తావించడంతో దేశవ్యాప్తంగా సంచలనానికి కారణమైంది.